రెండు రోజుల విరామం అనంతరం నారా లోకేష్ యువకలం పాదయాత్ర నెల్లూరు జిల్లా కొండాపురం నుంచి శనివారం సాయంత్రం ప్రారంభించనున్నారు. ఓ రెండు కేసుల్లో కోర్టులో నారా లోకేష్ వాంగ్మూలం ఇవ్వాల్సి రావడంతో గురు శుక్రవారాలు విరామం ఇవ్వాల్సి వచ్చింది. కొండాపురం యువకలం క్యాంపు సైటుకు మధ్యాహ్నానికి చేరుకొనున్నారు. ఇక్కడే ఉదయగిరి నియోజకవర్గ టీడీపీ శ్రేణులతో సెల్ఫీ విత్ లోకేష్, ముఖ్య టీడీపీ నాయకులతో సమావేశం వంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. సాయంత్రం 4 గంటల నుంచి పాదయాత్ర ప్రారంభించి రేనమాల, తూర్పుపాలెం క్రాస్ రోడ్, నేకునాంపేట గ్రామాల మీదుగా స్థానికులతో మమేకమవుతూ వారి సమస్యలు తెలుసుకుంటూ ఉమ్మడి ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గం లింగసముద్రం మండలంలోకి ప్రవేశిస్తారు. ఉదయగిరి నియోజకవర్గం నుంచి లోకేష్ కు ఘనంగా వీడ్కోలు పలికేందుకు టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకటరామారావు టీడీపీ శ్రేణులను సమాయత్తం చేస్తున్నారు. మరోపక్క కందుకూరు నియోజకవర్గంలోకి లోకేష్ ఈ సాయంత్రం అడుగుపెట్టనున్నారు. దీంతో స్వాగత ఏర్పాట్లు తమ్ముళ్లు ఎంతో అట్టహాసంగా చేస్తున్నారు. రాళ్లపాడు జలాశయం నుంచి తాతా హోటల్, లింగ సముద్రం వరకు పసుపుమయం చేశారు. మన యువ నాయకుడు భావితరం తెలుగుదేశం పార్టీ నాయకుడు నారా లోకేష్ బాబు గారి యువగాలం పాదయాత్ర నెల్లూరు జిల్లాలో పూర్తి చేసుకుని ఉమ్మడి ప్రకాశం జిల్లాలోకి రేపు సాయంత్రం 5 గంటలకి ప్రారంభం జరుగుతూ ఉంది. ఉమ్మడి ప్రకాశం జిల్లా అంటేనే తెలుగుదేశం పార్టీకి ఒక మంచి నాయకత్వం, అందరూ కలిసిమెలిసి పనిచేస్తారని అధినాయకత్వానికి కూడా ప్రకాశం జిల్లా అంటే ఒక మంచి అభిప్రాయం ఉంది. ఆ అభిప్రాయంతో రేపు మా యువ నాయకుడు లోకేష్ బాబు గారి మన యువగాలం పాదయాత్ర మా నియోజకవర్గంలో స్టార్ట్ అవుతుంది. భారీ ఎత్తున ప్రకాశం జిల్లా నాయకులందరూ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, కందుకూరు నియోజకవర్గం యువత అంతా కూడా భారీ ఎత్తున స్వాగత ఏర్పాట్లు చేశాం. తప్పనిసరిగా రాబోయే రోజుల్లో మా తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు ఈ రోజు కంప్లీట్ గా ఒక మాస్ లీడర్ గా తయారయ్యి యువగాలం పాదయాత్ర చేస్తా ఉన్నాడు. ఈ మాస్ లీడర్ గా మేమందరం కూడా మా సమాన ఏజ్ కాబట్టి అందరం కూడా ఆయన అడుగులో అడుగేసి 2024 సంవత్సరంలో తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకొని పోయేదానికి మేమందరం కూడా శక్తి వంచన లేకుండా పనిచేసి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసే వరకు మేమందరం కూడా కృషి చేస్తాం. ఈ రోజు ఈ రాష్ట్రంలో పడుతున్న కష్టాలు, అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు. అందరినీ కూడా ఎన్ని నియోజకవర్గాల్లో ఈ రోజు ఎన్ని సభలు ఏర్పాటు చేశాడో ఆ సభలన్నీ కూడా లోకేష్ బాబు గారు అన్ని వర్గాల ప్రజల సమస్యలు తెలుసుకొని ఉన్నాడు. రాబోయే రోజుల్లో ఈ ప్రజలందరూ కూడా లోకేష్ బాబు గారి నాయకత్వాన్ని, అలాగే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని బలపరుస్తారని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె, ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి.